కర్నూలు జిల్లాలో ఆదోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పోలీస్ అధికారులు నాటుసారా తయారీదారుల స్థావరాలపై దాడులు చేశారు. చాపరడొక్క కొండల్లో నాటుసారా తయారీకి సిద్ధంగా ఉన్న 1600 లీటర్ల బెల్లం ఊటను కనుగొని దానిని నేలపై పారబోశారు. ఈ నాటుసారా తయారు చేస్తున్న వ్యక్తి బోయగేరికి చెందిన నాగన్నగా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేశారు. తదుపరి విచారణలో దీనిపైన ఉన్న వ్యక్తిని అరెస్టు చేయాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఈ దాడులలో ఎస్ఐ రమేష్ బాబు, హెచ్సి చంద్రమౌళి, సిబ్బంది ఎం నాగరాజు తదితరులు పాల్గొన్నారు.